ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 16:20. సహోదరి సహోదరులారా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము విడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడునూ మాట తప్పనివాడు అని. సహోదరి సహోదరులారా, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికయుంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశానుసారముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చేతితో మమ్మలను పట్టుకొని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.